ఈ రాఖీల ధర 10 లక్షల రూపాయలంటే మీరు నమ్ముతారా? ఇంత ధర? ఇవేమైనా వజ్రాలు పొదిగినవా అని మీరు ప్రశ్నిస్తారు కదూ. మీ ప్రశ్న కరెక్టే. ఈ రాఖీలన్నీ నిజంగానే డైమండ్లతో తయారయ్యాయి. డైమండ్ సిటీగా పేరుగాంచిన సూరత్లో ఈ రాఖీల్ని తయారు చేశారు. సూరత్లో కోవిడ్ అనంతరం ఇప్పుడు వజ్రాల వ్యాపారం జోరుగా నడుస్తోంది. ఈ రాఖీలను బంగారం, వెండి, ప్లాటినం, డైమండ్లతో తయారు చేశారు. రక్షాబంధన్ సందర్భంగా వీటికి డిమాండ్ బాగా పెరిగింది. నేను మా అన్నయ్య కోసం రాఖీ కొనేందుకు ముంబై నుంచి వచ్చాను. ఇక్కడ రకరకాల రాఖీలు అందుబాటులో ఉన్నాయి. ప్రతి ఏటా నేను ముత్యాలతో తయారైన రాఖీలను కొంటూ ఉంటాను. కానీ ఈసారి గోల్డ్ లేదా సిల్వర్తో తయారైన రాఖీ కొనాలని నిర్ణయించుకున్నా. ఈ రాఖీల ధరలు 2500 నుంచి 15 లక్షల రూపాయల వరకు ఉన్నాయి. మామూలుగా అయితే మా అన్నయ్య రక్షాబంధన్ ముగిశాక వారం రోజుల్లో రాఖీ తీసేస్తాడు. కానీ ఈసారి అదొక ఇన్వెస్ట్మెంట్ లాగా కూడా ఉపయోగపడేలా కొనాలనుకున్నా. అలా అతని కోసం ఓ రాఖీ సెలెక్ట్ చేసుకున్నాను. ఈ రాఖీల ధర 400 రూపాయల నుంచి మొదలై 10 లక్షల రూపాయల వరకు ఉంటుంది. ఈ రాఖీలను కొనేందుకు ముంబై వంటి మహానగరాల నుంచి కూడా కస్టమర్లు సూరత్ వస్తున్నారు. కస్టమర్ల అవసరానికి ప్రస్తుత సమయానికి తగినట్టుగా మేము డిజైన్ను మోడిఫై చేస్తాం. మేము ల్యాబ్లో రూపొందించిన డైమండ్లే వాడతాం. బంగారం, వెండిని ఉపయోగించి రాఖీ తయారు చేస్తాం. మన సంప్రదాయాలను, ఆచారాలను దృష్టిలో పెట్టుకుని మేము వినాయకుడు, స్వస్తిక్ లాంటి అనేక డిజైన్లలో వీటిని తీర్చిదిద్దాం. ఏ చెల్లికైనా తన అన్న ఓ హీరో కాబట్టి మేము రాఖీల తయారీలో ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటాం. ఒక రాఖీ తయారు కావడానికి 6 నుంచి 7 రోజులు పడుతుంది. ఇలాంటి రాఖీల ధర అందరికీ అందుబాటులో ఉంటుంది. మేము 400 నుంచి 10 లక్షల రూపాయల వరకు ఖరీదు చేసే రాఖీలు తయారు చేశాం. మా రాఖీలు రకరకాల డిజైన్లలో ఉన్నాయి. స్వస్తిక్ ఓం లాంటి కుర్తులున్నవి కూడా చేశాము. రాఖీల తయారీలో మేము రుద్రాక్ష, త్రిశూలాలను కూడా ఉపయోగిస్తాం. అలా అవి 2 రకాలుగా ఉపయోగపడతాయి. కోవిడ్ మొదలై 2 ఏళ్లు గడిచాక జనాలు ఇప్పుడు పండుగల్ని గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. విలువైన లోహాలతో, వజ్రాలతో తయారైన రాఖీలను మంచి ఇన్వెస్ట్మెంట్ గా కూడా భావిస్తున్నారు. ఖరీదైన రాఖీలను కొనడానికి కారణమిదే. ఈ ఖరీదైన రాఖీలను అమ్మడం ద్వారా జ్యువెలర్స్ కూడా మంచి లాభాలు సంపాదిస్తున్నారు. ఈ ఏడాది జ్యువెలర్స్ చాలా అందమైన డైమండ్ పెండెంట్ రాఖీలను తయారు చేశారు. ఇంకా మరెన్నో వెరైటీలు ఇక్కడున్నాయి.